వెల్కమ్ టు వైఫై టీవీ. యంగ్ టైగర్, మాటల మాంత్రికుడు, లేటెస్ట్ సెన్సేషన్ అరవింద్ సమేత, వీరి రాఘవ, వీరిద్దరి కాంబినేషన్ వల్ల ఇండస్ట్రీలో అంచనాలు పెరిగిపోయాయి. యుద్ధం తర్వాత పరిస్థితి ఏంటి అనే పాయింట్లో సినిమా తీశాడు. ఎన్టీఆర్ కెరీర్లో 27 సినిమాలు పూర్తి చేశాడు. అయినా దేనికోసం ఎదురు చూస్తున్నాడో అదే 28వ సినిమా అరవింద్ సమేత అని తనే స్వయంగా చెప్పుకున్నాడు. ఇక్కడ మన దగ్గర షో పడకముందే అమెరికాలో షో పడుతుంది. సో అక్కడి ప్రీమియర్ షో కలెక్షన్స్ చితక్కొట్టేశాయట. ఎన్టీఆర్ ఫాలోయింగ్తో పాటు త్రివిక్రమ్ సినిమాలకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఉన్న కాంబినేషన్ డిమాండ్ను బట్టి అక్కడ 200కు పైగా ప్రీమియర్ షోలు వేశారట. అక్కడ ప్రీమియర్ షోల కలెక్షన్ వివరాలు 194 లొకేషన్స్ నుండి వచ్చిన కలెక్షన్ $1 మిలియన్కి దగ్గరగా ఉన్నాయట. యుఎస్ఏ తెలుగు బాక్సాఫీస్ అనలిస్ట్ అందించిన వివరాలను యథాతథంగా ఇస్తున్నాం. ఏది ఏమైనా ప్రీమియర్ షో అనంతరం హిట్టాక్ని సొంతం చేసుకుంది కనుక ఇక కలెక్షన్ల వర్షం కురుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.